ఓకే హలో ఐఎమ్మారావు రామారావు యా వాచింగ్ సినిమాలో అండ్ ఐ హావ్ విత్ మీ బ్రో ఫేమ్ సూర్య శ్రీనివాస్ హలో సూర్య సూర్యా సో బ్రో రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది ఇయర్ అయిపోయింది ఇంకా యు ఫోర్ అలానే ఉందా ఇంకా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా మీరు అన్నారు బ్రో ఫేమ్ అని చెప్పి తెలియకుండా లిస్ట్ చెప్పడం అనేసి బ్రో రికగ్నైజ్డ్ ఎంట్రీ డోర్ దగ్గర చెప్పుకోవడానికి రైట్ బ్రోలో మీరు తేజ్ కి బ్రదర్ కింద యాక్ట్ చేశారు హౌ వాజ్ ఇట్ టు వర్క్ విత్ తేజ్ చాలా కూల్ అండి అంటే ఇట్స్ ఇట్ వాజ్ లైక్ నిజంగా బ్రదర్ తో మాట్లాడుతున్నట్టు ఉండేది ఓకే ఈజీ చాలా వర్క్ ఈజీగా ఉండేది చాలా సపోర్టివ్ గా ఉండేవారు అండ్ ప్రెస్ మీట్ లో కూడా చాలా ఎంకరేజింగ్ గా వెనక నుంచి వైబ్ క్రియేట్ చేసేవారు మాట్లాడుతుంటే సో సముద్రకాని గారు వినోదయా సీతంని బేస్ చేసుకుని తెలుగులో బ్రో తీశారు మీకు సముద్రకాన్ని గారు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా బికాస్ ఆల్రెడీ అక్కడ తీసేసి ఉన్నారు కాబట్టి దీనికి ఇలా యాక్ట్ చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ లాంటివి ఏమైనా ఇచ్చారా ఆహా ఇవ్వలేదు బేసిక్ ఏంటంటే నాకు ఇది షూట్ స్టార్ట్ అయ్యింది అది ఎంటర్ అయ్యా ఓకే షూట్ స్టార్టింగ్ ముందు రోజు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు నెక్స్ట్ డే షూట్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ నో వాట్ ఇస్ వాట్ లైక్ మేబీ కు పెద్ద సినిమాలకి స్కిన్ టోన్ బాగుండి చిన్న సినిమాలు హెరువ్ చేసినారు పక్కనుంటే బెటర్ అన్నట్టు తీసుకుంటారా డైలాగ్ ఉందా లేదా ఈ కన్ఫ్యూషన్ ఉండే డే వన్ చిన్న బాగుంటే జరిగింది అండ్ డే టూకి ఓ పది పేపర్లు పది పది పేపర్లు ఉన్న సీన్ ఇచ్చి కోడినేటర్ గారు ఆల్ ది బెస్ట్ మంచి రోల్ ఇది అన్నట్టు చెప్పి ఇచ్చిన తర్వాత మొత్తం చదివాను ఇట్ వాస్ యా ఐమ్ క్వైట్ హ్యాపీ ఓకే అంబ పలుకుతుంది దేర్ ఇస్ డైలాగ్ సో ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ దెన్ నేను ప్రిపేర్ అయిపోయిన తర్వాత ప్రతి అప్పుడు ఎవరు ఆడిషన్ చూడలేదు మేబీ నా పాత వర్క్ ఏమైనా చూసారు మీరు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళినప్పుడు చిన్న పానిక్స్ ఉంటుంది ఎవడో తెలియదు అందరూ స్టార్లు వాళ్ళ మధ్య కూడా పర్ఫార్మ్ చేయాలి ప్రతి ఇలా కానీ ఒక స్టాండర్డ్ వచ్చిందా డైరెక్ట్ వచ్చింది ఇంకొక అడిగి వచ్చింది ఇంకొక అలా అందరూ అడగడం మొదలు పెట్టారు యా అంటిల్ దాని సెట్కి వెళ్ళిపోయిన తర్వాత సముద్రగిరి గారు ఇలా భుజం చేసి అరే యాక్టింగ్ అంటే ఏం కాదు యాక్ట్ చేయకపోవడం యాక్టింగ్ గో అని చెప్పి ఇలా తోశారు సెట్లోకి యా ఇంటర్వల్ సీక్వెన్స్ జరిగింది ఫస్ట్ డైలాగ్ వర్షన్ అయితే అది లోపలగా బయటకి లోపలగా బయటకు ఈ సీక్వెన్స్ ఉంది కదా అది ఫార్చునేట్లీ సింగిల్ టేక్లు అయిపోయింది మోంట దగ్గర నుంచి సముద్ర గిని గుడ్ర తమ్మే నాయన లాగా సాయిధర్ దగ్గర బాగా అని చెప్పి షేక్ అండ్ ఇచ్చారు దెన్ ఇంక సెట్ అమ్మయ్యా ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా ఉన్నారు హౌ ఇస్ ఇట్ అసలు అంటే చాలా మందికి పవన్ కళ్యాణ్ గారిని బయట చూడడమే ఒక డ్రీమ్ లాగా ఉంటుంది మీరు యాక్ట్ చేసారా బ్రో అనేది చిన్న అది చిన్నపాటి డ్రీమ్ లాగా అయిపోయింది నాకు బేసిక్గా వెళ్ళిన తర్వాత డే వన్ నుంచి ఇంటరాక్షన్స్ అంటే మాకు క్లోజ్లో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండరు ఈ సీన్ అయిపోయింది అది చోట సినిమాలో లేని సీక్వెన్స్ కాంబినేషన్ సీక్వెన్స్ ఉంటుంది నేను ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అది బాటిల్ ఎక్స్చేంజ్ ఉంటుంది వాటర్ బాటిల్ ఎక్స్చేంజ్ ఉంటుంది అక్కడ మాత్రం ఇంటరాక్ట్ అయ్యే సీక్వెన్స్ దొరికింది ఇట్స్ లైక్ మేబీ ఆ చేస్తున్నప్పుడు అంత సినిమా యాక్టింగ్ వీటి మీద ఉంటాం కాబట్టి దృష్టి వాటి మీద వెళ్ళిపోయింది అండ్ దెన్ ఒక ఒకరోజు ఒక సెట్లను కూర్చున్న ఆయన నా వర్క్ లేదు పవన్ కళ్యాణ్ వర్క్ జరుగుతుంది ఇలా ఈ టైప్లోనే ఇలా కూర్చీలో కూర్చుని ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ ద సెట్ ఒక సీన్ అయిపోయింది ఆయన ఒక లోపలికి వస్తున్నారు సిల్ అవుట్లే కనిపిస్తున్నారు ఎవరు ఆయన చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన కంఫర్ట్ ఉంటారు లేదని చెప్పి ఆయన నేను లేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఆయన చేపట్టుకుని పర్లేదు కూర్చోమని చెప్పి సీట్ దగ్గర కూర్చోబెట్టి మీరు కూర్చున్న డిస్టెన్స్లోనే ఆయన వెళ్ళి కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏ ఊరు ఏ పూరు ఏ పే పేరు ఏ ఊరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవన్నీ అడిగారు ఐ వాజ్ లైక్ టప టపా టపా ఇంకా అడగండి సార్ ఇంకా అడగండి సార్ అన్నిటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తూ చేస్తూ ఉన్నా సమ్ టైంలో కాన్వర్సేషన్ స్టాప్ అయింది ఈ లోపల కొబ్బరి నీళ్ళు ఆయన అసోసియేట్ తీసిస్తే నా ఇచ్చారు ఆయన తాగుతూ అంత అక్కడి నుంచి క్వశ్చన్స్ వేయ నేను ఇలా చూస్తున్నాను ఇంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్పెండ్ చేసి ఉంటాయి ఇది ఇంత డిస్టెన్స్లో రెస్పెక్ట్ ఎలా ఎలా తెలపాలో తెలియట్లే ఏం మాట్లాడాలో తెలియట్లా ఇలా ఉన్న ఉండి కాస్త చిన్న బంతిలో అలా ముడుచుకుంటూ పోతే 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 ఇలా ఇలా చూసుకుంటూ ఇలా చూసుకుంటూ ఇలా చూసుకుంటూ ఇలా చూసుకుంటూ కూర్చున్నా అంతే దట్ వాస్ ద మంచి ఎక్స్పీరియన్స్ అది అంటే మేబీ ఆయన ఓరా అనుకుంటా ఆ ఓరాకి డెఫినెట్గా డెఫినెట్గా ఆయనతో ఉంటే ఐ థింక్ అందరికి మాటలు రావేమో ఆయనతో ఉంటే దట్ దట్ ఫీలింగ్ ఇస్ సంథింగ్ ఎల్స్ డెఫినెట్గా దట్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ క్వశ్చన్ బయట టాక్ ఏంటంటే చిన్న యాక్టర్స్కి సెట్స్ మీద రెస్పెక్ట్ ఇవ్వరు వాల్యూ ఉండదు అనేసి బయట టాక్ ఉంది మీరు చిన్న ప్రొడక్షన్ హౌసెస్తో కూడా పనిచేశారు పీపుల్ మీడియా లాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్తో కూడా పనిచేశారు మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అలా లేదండి బేసిక్గా రెస్పెక్ట్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రతి యాక్టర్కి మెయిన్ స్ట్రీమ్ ప్రొడక్షన్స్లో ఇంకా గాజు బొమ్మలో చూసుకుంటారు ఇంకా చాలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఎమోషన్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారు సో ఐ డింట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ లైక్ దట్ ఐ వెన్ పర్స్పెక్టివ్ సైడ్ నుంచి బయట నుంచి చూసేవాళ్ళు రకరకాలుగా చెప్పచ్చు బట్ డెఫినెట్లీ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్స్ ఫిల్మ్ మేకర్ అన్న వాళ్ళు ఎప్పుడు యాక్టర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు బికాస్ వాళ్ళు ఏమాత్రం చిన్న డిస్కంఫర్ట్ వెళ్ళినా అది కెమెరాకి విజిబుల్గా ఉంటుంది కాబట్టి దే దీ టేకర్ ఆఫ్ యాక్టర్స్లో చాలా బాగా కేర్ చేస్తారండి అవి నాకు చిన్న ప్రొడక్షన్స్లో అదే చూశాను పెద్ద ప్రొడక్షన్స్లో అదే చూశాను అది నేనైతే మరి ఎక్స్పీరియన్స్ చేయలేదు చాలా మందికి త్రివిక్రమ్ గారు సినిమాలో యాక్ట్ చేయాలనేది ఒక డ్రీమ్ ఉంటుంది ఐమ్ ష్యూర్ మీకు కూడా ఉండే ఉంటుంది బ్రో సినిమాకి ఆయన డైలాగ్స్ ఇచ్చారు స్క్రీన్ పేర్ రాశారు మీకు ఎలా అనిపించింది ఆయన డైలాగ్ నేను చెప్తున్నా ఫీలింగ్ ఎలా ఉండింది మీకు ఇది నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను బేసిక్గా ఫస్ట్ డే మీకు చెప్పాను టెన్ పేజెస్ వచ్చిందని చెప్పి నేను జస్ట్ ఒక కోల్డ్ రీడింగ్ చేసుకున్నా ఒకటి గట్టిగా పైకి చదువుకున్నా థర్డ్ రికార్డ్ చేసుకుని ఇంతే నాకు తెలియకుండా ఫ్లో ఫిక్స్ అయిపోయింది అంటే వర్డ్స్ ఒకదానికి 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 ఒక లింక్అప్ ఉన్నట్టు ఉంది రైటింగ్ త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అంటారు కదా మేబీ అది చదివిన తర్వాత అది నిజమేమో అనిపించింది అనమాట సో అంత ఈజీగా ఉంటుంది ఆ రైటింగ్ స్టైల్ కానీ పెద్ద కష్టపడక్క గుర్తుపెట్టుకోవడానికి సో హీ మేడ్ యువర్ జాబ్ వెరీ వెరీ ఈజీ అండ్ సందీప్ కిషన్ నిఖిల్ ఇంకా తేజస్ అజ్జా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫస్ట్ టెన్ మూవీస్లోనే లైమ్ లైట్లోకి వచ్చేసారు సక్సెస్ చూసారు యు మేడ్ ట్వంటీ టూ మూవీస్ హౌ డస్ ఇట్ ఫీల్ అంటే వే డూ థింక్ ఇట్ వెంట్ రాంగ్ ఐ ఫీల్ నాకు నేను స్టార్ట్ అవ్వడం నాకు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేకపోతే ఫిలిం బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇవి 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 జీరో అండి మేబీ మైనస్ని కూడా చెప్పవచ్చు ఆ స్టేజ్లో స్టార్ట్ అయిన వాడిని ఐ ఫీల్ ద కన్సిస్టెన్సీ ఇస్ ద సక్సెస్ అని నమ్ముతున్నాను నీకు స్టార్ట్ అయినప్పుడు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఖాళీ ఖాళీలని మీరు చెప్పిన ట్వంటీ టూ ఫిలిమ్స్ ట్వంటీ టూ ఫిలిమ్స్ చేశాను సెవెంటీ టూ ఎయిటీ యాడ్స్ చేశాను ఒక ఐదు వెబ్ సిరీస్లు చేశాను ఎక్కడ నేను దాన్ని ఏమంటారు గ్రోత్ ఒక స్టాక్ మార్కెట్లో నెమ్మది నెల కాదు గ్రో అవుతుంది తప్ప దట్స్ ఐ ఫీల్ దట్ ఈస్ ద సక్సెస్ నా వర్క్ బట్ లైమ్ లైట్ అనేది ఇట్ నా చేతిలో లేని పని నా చేతిలో పని నా వర్క్ నేను చేసుకోకపోవడం పోవడం నాకు వచ్చిన వాటిలో బెటర్ అనుకుని బెటర్ అని అనిపించింది చూస్ చేసుకుని వెళ్ళడం సో నాకు లైమ్ లైట్ అనేది బ్రోదర్ వచ్చిందని నమ్ముతున్నాను వచ్చింది వచ్చింది ఐ కెన్ సీ దట్ సో సక్సెస్ పరా అది డిసైడ్ చేయలేవండి దిస్ ఇస్ ద సక్సెస్ ఇదే సక్సెస్ నేను దీన్ని లైఫ్ టైమ్ బిజినెస్లో చూస్తున్నాను సో ఆ ప్రాసెస్లో నేను హీరోగా చేస్తూ ఏడు సినిమాలు హీరోగా చేస్తాను ప్యారలల్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నాను సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను లైఫ్ టైం దీంట్లో ఉండాలంటే వాట్ షుడ్ ఐ డూ అన్నట్టు నా స్కిల్ సెట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చిన ఆపర్చునిటీస్లో ఇంకా బెటర్ బెటర్ అవుతూ వెళ్తున్నమాట సో నాకు ఆ సక్సెస్ ఫెయిల్యూర్ ఆ భయం లేదు ఎందుకంటే కన్సిస్టెంట్గా నేను బతకగలిగేందులో ఇట్ విల్ డెఫినెట్లీ ఇదే నా లైఫ్ లాంగ్ ఉంటుందని గట్టిగా నమ్మకం ఉంది వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అదే కదా చెప్పాను కదండి సక్సెస్ని డిఫైన్ చేయలేము ఓకే సో నా లై నా లైఫ్లో నాకు కన్సిస్టెంట్గా వర్క్ జనరేటర్ అవ్వడం నా లైఫ్లో నాకు సక్సెస్ ఆ కన్సిస్టెన్సీ ఉంది వర్క్ వర్క్ దాంట్లో పాత దాని మీద నెక్స్ట్ వర్క్ బెటర్గా వస్తుంది బెటర్గా వస్తుంది బెటర్గా వస్తుంది సో ఆ కన్సిస్టెన్సీని నేను సక్సెస్ అని నమ్ముతున్నాను చాలా మంది యాక్టర్ ఒక ఒక యాక్టర్ సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ సక్సెస్లో పిఆర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఎట్లీస్ట్ దట్ ఈస్ ద ట్రెండ్ రైట్ నౌ ట్ అనుకుంటున్నాం కదా అది కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఆల్వేస్ యో యువర్ వర్క్ స్పీక్స్ అది మీకు నిజంగా పేరు వచ్చేది ఎవరు ఆపులరు నిజంగా పేరు రాంది ఎవరు పట్టుకోరు పట్టి పట్టు తీసుకెళ్లరు స మేబీ పిఆర్ అనేది ఇట్ మైట్ హెల్ప్ గుడ్ ఫర్ గుడ్ కంటెంట్ ప్రమోషన్ అనేది పార్ట్ ఆఫ్ క్రాఫ్ట్ అయిపోయింది మీరు ఎంత మంచి కంటెంట్ చేసినా ప్రమోట్ చేయాలి దీనికోసం సినిమాకి గ్రైండ్ రా అని చెప్పి జనాలు చెప్పాలి అట్ ద సేమ్ టైం నిజంగా క్రాఫ్ట్ బాగుంటే అది టైం ఆ టైంలో రీచ్ అవ్వకపోయినా నెక్స్ట్ ఇంకో ఇంకొక సటన్ టైంలోనే రీచ్ అవద్దు సో ప్రమోషన్ అనేది మీ కంటెంట్ బాగుంటే హెల్ప్ చేస్తుంది కంటెంట్ బాగపోతే ఎవరు ఏం చేయలేరు అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది వాట్ ఇన్స్పైర్ యూ ఇది చాలా పెద్ద కథ చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తా నేను డిగ్రీలో ఎన్సీసీ చేసాను ఆర్డీబెర్ఎడ్ చేశాను అప్పటిదాకా ఐ వాజ్ లైక్ ఒక మనిషి గోల్ ఉండాలని కానీ లేకపోతే అసలు తెలియదు ఇంకా గాలి ఎట్టిస్తే అటు వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్ జాడ స్కూల్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కూడా ఇలా రోడ్లు చేస్తే స్కూల్ స్కూల్ పేరు అది బాగుంది అని ఇంట్లో చెప్తే డబ్బులు ఇవ్వడం వెళ్ళి ఫీజు కట్టేయడం జాయిన్ అవ్వడం ఈ టైప్ ఆఫ్ దీంట్లో బతికే వాళ్ళు డిగ్రీ ఎప్పుడైతే ఆర్డిపరేట్ చేస్తానో చిన్న ఎక్స్పోజర్ దొరికింది సో మనిషికి ఒక గోల్ ఉండాలి దానికోసం మనం కన్సిస్టెంట్గా వర్క్ చేసుకుంటూ పోవాలి ఈ పర్స్పెక్టివ్లో ఉన్నప్పుడు నా దగ్గర నేను కాలేజ్ టైంలో క్రికెట్ ఆడేవాడిని అండ్ ఎన్సిసి కెడెట్ కెప్టెన్గా చేశాను నెక్స్ట్ సినిమాల మీద చిన్న ఇంట్రెస్ట్ బికాజ్ కాలేజ్లో స్కూల్లో హీరోని వెళ్ళడం లేకపోతే ఇంకో హీరోలతో మాధవని ఇటువంటి ఉదయకర్ని ఎలాంటి వాళ్ళతో పాజిటం ఇవి తెలియకుండా బేస్ ఇన్ట్యూట్ సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది ఈ గోల్ డిసైడ్ డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఫస్ట్ క్రికెట్ అంటే అప్పటికి రంజీల్ గింజిల్ ఆడు ఉంటే ఇంకా అంత స్కిల్ ఉంటే హెల్ప్ ఇప్పుడు కష్టం లేని అది అది వదిలేసింది సెకండ్ది నేవల్ ఆఫీసర్ అవ్వచ్చు బట్ థింగ్ అంటే మా పెద్దని ఆర్మీలో చనిపోయినారు అప్పటికే ఆర్మీలో చనిపోయినారు సో ఇది ఇది కూడా కాదు నేను కూడా ఎన్సీసీలో ఎక్స్పోజర్ అయిన తర్వాత నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు అండ్ థర్డ్ సినిమాలు సినిమాలు బేస్ ఇన్స్టిట్యూట్ వాజ్ లైక్ ఇంట్రెస్టింగ్ హీరో అవ్వాలి ఇదే నేను బట్ నేను ఆలోచించిన నేను నేను చాలా పెద్ద పెద్దంటి ఆ టైంలో సో ఒకరితో మాట్లాడి ఒక పది రోజులు పట్టేసేది లేకపోతే ఎవరితోనే మాట్లాడి బుక్ ఉందా ఇటువంటి టైప్ సో ఇలాంటి వాడు యాక్ట్ అంటే కష్టం ఇంక మన స్కిల్స్ సెట్ ఏంటి సినిమాల్లోకి వెళ్ళాలంటే ఐ యూస్ టు రైట్ స్కూల్లో కాలేజీలో వీటి చిన్న చిన్న స్కిట్లు రాస్తూ డైరెక్ట్ చేస్తూ ఉండేవాడు వాటిలో యాక్ట్ చేసేవాడు ప్లస్ కెడెట్ కెప్టెన్గా హ్యాండిల్ చేసేవాడు డ్రిల్ నేర్పించడం క్యాంప్ హ్యాండిల్ చేయడం సో పీపుల్ హ్యాండిల్ స్కిల్ ఉంది చిన్న రైటింగ్ స్కిల్ ఉంది సో ఇట్ ఇట్ సూట్స్ టు డైరెక్షన్ అని చెప్పి డైరెక్షన్లకు జంప్ చేస్తారు టీవీ షోస్ అందుకే మీరు రాగానే న్యూస్ రీడింగ్ ప్రోగ్రామ్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేద్దాం అంటే ఏడికి చేసాను సో ఆ చేసే ప్రాసెస్లో తెలియకుండా అందరూ నన్ను యాక్టింగ్ వైపే నువ్వు యాక్టర్ వచ్చి ఇలా చేస్తున్నావు కదా అని మోటివేట్ చేశారు సో థింగ్స్ ఫాల్ టు ప్లేస్ పాయింట్లకు పడి యాక్టింగ్ వైపు జనరేట్ అయిందండి యాడ్స్ వచ్చిన యాడ్స్ సినిమాలు వచ్చినాయి ఇలా వర్క్ గాట్ సో దట్ బ్రింగ్స్ టు మై సెకండ్ క్వశ్చన్ చాలా మందికి యాక్టర్ అవుదామని వస్తారు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు వాళ్ళ వాళ్ళ ఫోటోలు పట్టుకుని ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అట్లీస్ట్ ఇదే బయట మేమందరం వినేది అసలు ఒక రోల్ రావాలంటే ఏం చేయాలి ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ మీ మీ లైఫ్లో మీకు ఒక రకంగా వర్క్ మీరు యాక్టర్ మీ మీ లైఫ్లో మీకు ఒక రకంగా వర్క్ అవుతుంది నా లైఫ్లో నాకు ఒక రకంగా వర్క్ అవుతుంది బట్ థింగ్ అంటే మీకు గట్టిగా నమ్మేసి మీరు పని చేస్తే ఖచ్చితంగా అవుద్ది నా లైఫ్లో టర్న్ అవుట్ ఎలా అయింది చెప్తాను నేను ఏడికి చేస్తున్నప్పుడు నేను చేస్తున్న డైరెక్టరే నా పెట్టి నన్ను సినిమా సినిమా అని చెప్పి అన్నట్టు ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాను మార్కెట్లో నేను అక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ చేస్తామని ఈ ప్రాసెస్లో అవి ముందుకెళ్ళట్లో నాకు టైం వెళ్ళిపోతుంది అప్పుడు వెంకీ నేను రూమ్మెట్గా ఉండేవాళ్ళు టైం ముందుకు వెళ్ళిపోతుంది వెంకీ అంటే వెంకీ యా సో టైం ముందుకు వెళ్ళిపోతుంది ఏం చేయాలి తెలియట్లో నాకు నాకు మానేస్తాను అంటే చిన్న ఎమోషనల్ కన్సల్ట్ నేను మానే మానేయకుండా టైం అయిపోతుంది నేను ఇలా కాదని ఒకసారి డిసైడ్ అయిపోయి బయటకు వస్తాను బయటకు వచ్చిన తర్వాత క్లూ లెస్ క్లూలెస్ ఏం చేయాలి తెలియదు బట్ మార్కెట్లో ఇంకొక లెవరల్ సినిమా చేస్తాం కొత్త సినిమా నేను వస్తాను సినిమా చేస్తాను అని చెప్పి అప్రోచ్ చేయాలి సారీ సార్ దానికన్నా ముందే క్లూలెస్గా ఉన్నప్పుడు నాకు ట్రాన్స్లేషన్ నేను టీవీ షో ఎడిగర్ని తెలుసు అందరికీ పలానా వాళ్ళ అసిస్టెంట్ పలానా వాళ్ళ అసిటెంట్ అని తెలుసు సో ట్రాన్స్లేషన్ నాకు అర్థం వన్ పాయింట్ ఆఫ్ టైంలో సరదాగా వెంకీ కుడంలో అరే క్రికెట్ ఆడదాం వస్తావా వస్తాను అని నేను బోర్ పడుతుంది వస్తాను సో వీ ఏ క్రికెట్ మ్యాచ్ లేజీ లెవెన్ నాకు క్రికెట్ ఆ టీం పేరు కూడా గుర్తుకుంది లేజీ లెవెన్ అనమాట లేజీ లెవెన్కి వెంకీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ పడితే కార్తీక్ అని ఒక ఫిల్మ్ మేకర్ ఉంటాడు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో కోర్స్ చేసిన వీళ్ళు పరిచయం చేశారు ఈ పరిచయంలో కార్తిక్ వాంటెడ్ టు వాంటెడ్ టు ఏ డెమో లాగా ఓకే చేద్దాం చేద్దాంకున్నా డెమోలో చేద్దాం కన్నా స్టార్ట్ చేసిన ప్రాసెస్లోనే కార్తిక్ అండ్ భరత్ అని ఇంకొక అబ్బాయి డిజైనర్ వీళ్ళందరూ కలిసి ఒక పోర్ట్ఫోలియో షూట్ చేస్తారు నాకు క్యారెక్టర్ డిజైన్స్ ఎలా ఉంటాయి సో దట్ పోర్ట్ఫోలియో వర్క్ ఫర్ మీ దట్ పోర్ట్ఫోలియో గేమ్ మీ అతిథి సన్ నా ఫస్ట్ యాడ్ ఫిల్మ్ అతిథి అతిథి సన్ఫ్లవర్ ఆయల్ వచ్చింది సో ఇట్ ఇట్ ట్రాన్స్లేట్ ఇన్ డైరెక్ట్లీ వెంకీ పోస్ట్ మీ టు యాక్టింగ్ హెల్ప్డ్ మీ కాన్షియస్లీ సబ్ కాన్షియస్లీ హెల్ప్డ్ మీ ఇన్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్ అనమాట ఇంకా వెంకిత టచ్ లో ఉన్నారా సినిమా ఇప్పుడు మరి అది యూనివర్సల్ థింగ్స్ మ్యాచ్ అవ్వాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి రోల్స్ చేయాలి అని ఒక గోల్ ఉంటుంది మీకు ఏమైనా ఉందా అనగా ఈ రోల్ చేయాలి అనేసి ఈ రోల్ అని నేను లైఫ్ టైమ్ బిజినెస్లో చూస్తున్న చెప్పాను కదా సో ఐ వాంటెడ్ ఎక్స్ప్లోర్ మెనీ బట్ పర్టికులర్లీ మీరు క్వశ్చన్ అడిగితే మాత్రం ఐ లైక్ ఆర్మీ బేస్డ్ రోల్స్ ఇష్టం అండి లక్ష్య సినిమా ఉంది కదా ఆ టైప్ ఆఫ్ స్టేడియం ఇష్టం బట్ అంటే దానికి మీరు కన్సిస్టెంట్గా ఒక స్టార్ అయ్యి ఉండాలి మేము మీద బిలీవిలిటీ ఉండాలి యాక్ట్ ఐ మీన్ ఆడియన్స్కి వచ్చిన బిలీవిలిటీ ఉండి వీడు ఇలా చేస్తాడంటే ఆ బిలీవిలిటీ వచ్చిన టైంకి ఐ డెఫినెట్లీ ఒకటైతే ఖచ్చితంగా చేస్తాను ఓకే పోనీ ఈ రోల్స్ నేను చేస్తుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా సినిమా చూసినప్పుడు ఆ అయితే అనిపించలేదు బేసిక్గా నేను మేబీ కొన్ని కొన్ని లైట్ చూడకపోవచ్చు కానీ నేను ఎక్స్ప్లోర్ చేస్తానే వస్తున్నా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా చేస్తూ వస్తున్నా సో మేబీ

సో ఒకసారి ఆడిషన్ పిలిచారు గోవిందరాజులని క్యారెక్టర్కి ఆడిషన్ ఇచ్చినట్టు నాకు తెలియదు అది గోవిందరాజులని క్యారెక్టర్ అల్లుడు క్యారెక్టర్ బట్ అది సినిమాలో లేదు దాని తర్వాత దే ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే చేయలేనన్నారో దెన్ దే స్టార్టెడ్ బాడీ మ్యాచింగ్ పెద్ద పెద్ద ఎన్టీఆర్గా మ్యాచ్ అయ్యాలంటే వాళ్ళకి చదువుతున్నారండి ఎత్తుకే ప్రాసెస్ చాలామంది చూసి లుక్ టెస్ట్లు అన్నీ చేశారు నాకు ఒకసారి ఫోన్ వచ్చింది భవ్య ఫోన్ చేసి సూర్య షర్ట్ లేకుండా ఒక ఫోటో పంపిస్తాం ఓకే అదే మహానట్టి దీనికి ఇంటర్యర్ చూస్తున్నాను అంటే ఓకే ఓకే అని ఫ్రంట్ బ్యాక్ షర్ట్ లెక్క పంపిస్తే ఇమీడియట్గా దెప్ కాల్డ్ మీ టు ఆఫీస్ ఇలా ఇంటర్గర్కి దాన్ని ఉంటారు బాడీ డబుల్గా చేయాలి నీ ఫేస్ రాకపోవచ్చు మెజ్జ్ అవుతుంది బట్ ఇది సీక్వెన్స్ అని చెప్పి పాతాల బరి ఆ ఫైట్ సీక్వెన్స్ చూపించి ఓ టూ డేస్ కర్రసం ప్రాక్టీస్ చేయాలి అండ్ వన్ డే షూట్ ఉంటుందాన్ని ఓకే ఆ టైం జనరల్ హానెస్ట్గా నేను ఏమనుకున్నాను అంటే ఓకే మనకి ఒక స్కిల్ వస్తుంది కరెక్ట్ సంబంధించిన స్కిల్ వస్తుంది అట్ ది సేమ్ టైం మంచి పేమెంట్ ఇస్తున్నారు ఆరు వన్ డేకి ఓకే సరే వెళ్ళిపోదాం అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు ఇది నేను ఇంటీరియర్ చనిపోయిన తర్వాత ఆయన రిప్రజెంట్ చేస్తున్నానో ఇది కాన్షియస్నెస్ లేదు ఎప్పుడైతే చేశానో ఇది నా లైఫ్లో చాలా పెద్ద బ్లెస్సింగ్ కదా అసలు యాక్చువల్గా ఇంటీరియర్ని ఇప్పటిదాకా ఎవరు రిప్రజెంట్ చేయాలి ఆయన లేనప్పుడు బాడీ డబుల్ అవ్వండి లేకపోతే ఇంకో అవ్వండి కానీ ఆయన పేరుని రిప్రజెంట్ చేసినట్టు నేను దాంట్లో ఇట్స్ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ కదా తర్వాత అర్థమైంది తర్వాత ఇది చేసానున్నప్పుడు నాకు వచ్చే రెస్పెక్ట్ బట్టి నాకు అర్థమైంది ఓకే ఇది చాలా బ్లెస్సింగ్ వర్క్ నేను ఆ ఊరికే కరసాము డబ్బులు అన్నట్టు మా అనుకుని చేస్తాను బట్ ఇట్ అనిపించింది ఇట్స్ లైక్ వెరీ బ్లెస్డ్ వర్క్ ఇది అండ్ వర్కింగ్ అంటే అండి ఆ సీన్ మేము చేసింది అరపోట్లో వన్ అవర్ సీన్ చేసాం మేకప్కి ఎక్కువ టైం పట్టింది మేకప్ వీటికి వెళ్ళి సెటిల్కి వెళ్ళాను అంతకుముందు మీకు టూ డేస్ కర్రసాం ప్రాక్టీస్ చేశాను చెప్పేదా ఆ సీక్వెన్స్ తెలుసు చేశారు కదండి నా అశ్విన్ గారు నాగేశ్వన్ గారు అది ప్రాక్టీస్ చేశారు కదా అది చేసేయండి అన్నారు అవునా ఓకే సరే అని చేస్తాం యాక్షన్ గట్ అంత అయిపోయింది అండ్ ఆ డైలాగ్ వర్షన్ కొద్దిగా మోడలేస్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను లేదు మోడ్యులేషన్ వద్దని మీరు మామూలుగా చెప్పేసాడు అన్ను అదే వాడు దారి తప్పారు కానీ మనంతా అది ఆయన ఇలా కూర్చొని ఇలా చూసుకున్నా టేక్ ఓకే అయిపోయింది నథింగ్ లైక్ ఇట్స్ వెరీ కూల్ చాలా కూల్గా అయిపోయింది ఫేవరెట్ యాక్టర్ ఇన్ ఇన్ ద ఇండస్ట్రీ తెలుగు తెలుగు ఇండస్ట్రీ నెంబర్ ఉన్నారండి నెంబర్ ఆఫ్ ఉన్నారు నాకు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారు ఫస్ట్ ఇప్పుడు నాకు అందరూ ఇష్టం అంటే ఇది ఏదో అన్ని బ్యాలెన్స్ చేసి చెప్పడం కాదు కానీ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ దొరుకుతుంటుంది అందరినీ ఇష్టపడుతుంటారు సరే మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను కొంతమంది యాక్టర్స్ పేర్లు చెప్తా వాళ్ళ పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి నాకు ఏం నాకేం గుర్తిస్తుంది చెప్పి ఏం అది చెప్పండి ఎన్టీఆర్ గారు ఆయన కరెక్ట్ యాక్టర్ అండి లైక్ దాని అంటే స్టబాన్గా లైక్ ప్రాపర్గా అలా ఆనుతుంది స్క్రీన్కి ఓకే అల్లు అర్జున్ గారు స్టైలిష్ అల్లు అర్జున్ గారు కన్సిస్టెంట్ ఆయన ఆయన గ్రోత్ చాలా నచ్చుదండి నాకు ఆయన ఆయన్ని కరెక్ట్ చేసుకుంటూ ఆయన ఆయన్ని దాని అంటే స్టైలిష్ స్టార్గా ఎదిగే ఎదిగే తరును ఉంది కదా అంటే ఎప్పటికప్పుడు ఆయన కన్సిస్టెంట్గా చూసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ నేర్చుకుంటూ కొత్త కొత్త నేర్చుకుంటూ వెళ్తారు సో దట్ మేడ్ హిమ్ స్టైలిష్ స్టార్ అనిపిస్తుంది నాని గారు నాకు కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ హీ స్టార్టెస్ట్రాటేజ్ మీలాగే ఇప్పుడు ఆయన సినిమా చేస్తే నేను టీవీ షోస్ చేశాను హోప్ఫుల్లీ చెప్తాను ఒక కొత్త సినిమా రాబోతుంది దాంట్లో పాట అవచ్చు మేబీ ఫ్యూచర్ ఇప్పుడు స్పిల్ యా నేను నమ్మేది అంటే సెట్ కెమెరా ముందు ఉన్న ప్రతి యాక్టర్ నేమ్ స్టార్ దగ్గర నుంచి నార్మల్ రోల్స్ చేసేవాళ్ళు కూడా ఎవరో తక్కువ కదండి ఎవరు కాదు వాళ్ళ స్పెషలైజేషన్ ఉంటుంది అక్కడికి ఈజీగా రారు దర్ ఈజ్ సో మచ్ ఆఫ్ స్టోరీ మీరు అలా ఎలా ఒకసారి అలా గెలి అలా ఒకసారి ఇలా పెంచేస్తే దే టెల్ యూ నెంబర్ ఆఫ్ స్టోరీస్ అందుకే ఐ రెస్పెక్ట్ ఆ క్రాఫ్ట్లో ప్రతి ఒక్కరిని నేను రెస్పెక్ట్ చేస్తాను సెల్ఫ్ గ్రోన్ తేజ్ బాబు ఆయన హంబుల్ అండ్ డౌన్ టు ఎత్ అండి మీరు పాలిటిక్స్ ఫాలో అవుతారా అస్సలే అంటే బ్రో సినిమా అయ్యే వన్ ఇయర్ లోపు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సీఎం అయిపోయారు అవును మీరేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ద ఎక్స్పీరియన్స్ ఆయన డెప్యూటీ సీఎం పదవి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అది నాకు ముందే అవుతారు అవుతారని చిన్న కాన్ఫిడెన్స్ ఉంది సో వినడం నాకు పెద్ద సర్ప్రైజ్ అనిపించలే సో అవుతారు డెఫినెట్గా విన్ అవుతారని తెలుసు డెప్యూటీ సీఎం అనేది కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది ఓకే మీరు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అలా కానీ తాలూకేండి పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు నేర్చుకున్న ఒక విషయం ఏంటి అంటే నేర్చుకున్న చెప్పండి కానీ నాకు అనిపించింది మేబీ నేను నేను రైట్ రాంగ్గా తెలీదు ఆయనకి ఒక హ్యూజ్ హోర హోరా ఉంటుందండి అది ఏం చేసినా రాదు మేబీ ఆయన టు ద కోర్ హానెస్ట్గా ఆయనతో ఆయన టు ద కోర్ హానెస్ట్గా ఉంటారేమో దానివల్ల ఆ ఓర వస్తుందేమో అని ఐమ్ ట్రయింగ్ టు బి ద హానెస్ట్నెస్ ట్రై చేస్తున్నానమాట అన్నమాట మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి చైనా పీస్ అని ఒక సినిమా చేస్తున్నానండి ఇంకా అయిపోతుంది ఒక టూ త్రీ డేస్ షూట్ ఉంది అండ్ అది లీడ్గా చేస్తున్నాను అండ్ ఇంకోటి మన యూకెల్ వన్ మంత్ షూట్ చేస్తాం అది ధీమ్ తన వర్కింగ్ వర్కింగ్ టైటిల్ అది మారుస్తాం సో అది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ బ్యాలెన్స్ ఉంది అది నేను మాస్టర్ భరత్ హీరోయిన్గా చేస్తున్నాను అలీగారు మేనిమమ్గా రోల్ చేస్తున్నాను సి సౌట్ అండ్ అవుట్ కామెడీ రోల్ కామెడీ ఉంటుంది మాట ఫన్ జనరేట్ అవుతుంది చైనా పీస్ ఆల్సో స్పై యాక్షన్ కామెడీ అనమాట రీసెంట్లీ చంటాయి నాకు సిరీస్ రిలీజ్ అయిందండి దాన్ని ఎక్కువ మాట్లాడుతుంది మధ్య నేను ప్రమోట్ చేస్తాను చంటబాయి యాక్చువల్గా మేము అది యూట్యూబ్ బాయ్ ఫామ్లలో చూడొచ్చండి దాంట్లో చేసాం మీ ఇట్ ఫర్ ఓటీటీ అనుకునే చేసాం మన కమిట్మెంట్ అనే సినిమా చేశాను దాని కో డైరెక్టర్ నాకు ఇది సబ్జెక్ట్ పిచ్ పిచ్చేస్తారు పిక్ చేసిన తర్వాత ఓటీటీ అప్రూవల్ తీసుకుని చేద్దాం అనుకున్నా ఓటీటీ అప్రూవల్ తీసుకుని చేద్దాం అని చెప్పి ట్రై చేసినప్పుడు టైమ్

ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలి అంటే అదొక పెద్ద స్ట్రగుల్ చాలా మెంటల్ బ్యాండ్ విడ్ కావాలి చాలా కష్టాలు పడాలి రోడ్ల మీద తిరగాలి ఇలాంటివన్నీ వింటూ ఉంటాం మనం అంత స్ట్రగుల్ మనం అక్కడ పడాలి అంటే పర్సనల్గా మనకు చాలా బ్యాకప్ ఒక స్ట్రెంత్ కావాలి ఇస్ యువర్ స్ట్రెంగ్త్ లైక్ దాట్ నేను నా మోటివేషన్ మా అండి యాక్చువల్లీ సూర్య శ్రీనివాస్లో సూర్య ఇస్ మా పెద్దనే పేరు ఓకే శ్రీనివాస్ నా భారత నాకు ఎప్పుడైనా లో అనిపించినా నేను తను గుర్తించుకుంటాను సో సెల్ఫ్ మోటివేషన్ అది దానికోసం అండ్ వాట్ ఐస్ ఫీల్ లైక్ ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీ అనే కదా కొన్ని అనర్గనైజ్డ్ బాడీస్ ఉంటాయి పాలిటిక్స్ సినిమా బిజినెస్ ఇవన్నీ అనర్గనైజ్డ్ బాడీస్ వీటిలో మీరు కెరీర్స్ చూస్ చేసుకున్నప్పుడు మిగిలిన ఫీల్డ్స్లో ఏంటి మీరు ఐఏఎస్ అవ్వాలనేది ఒకసారి కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఐఏఎస్ అయిపోతారు ఇంకా లేకపోతే ఇంక ఏది తీసుకున్నా కానీ ఒకసారి కష్టపడి మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు సైకిల్ రొట్టె సేమ్ సైకిల్ ఉంటుంది లైఫ్లో అనా అనాగ్నైజ్ బాడీస్లో ఏంటంటే మీకు ఎప్పుడే వద్దో తెలియదు ఇవి వాటికి ఒక స్ట్రక్చర్ ఉన్నది అలాంటి అలాంటి స్ట్రక్చర్ లేని ఇండస్ట్రీస్కి వచ్చి నాకు ఇంత టైంలో అయిపోలే టైం పెట్టుకుని ఈ టైంలోనే నేను ఇలా ఇలా అయిపోవాలనుకుంటే దట్స్ అలా అలా అనుకుంటే ఇది వాళ్ళకి సరిపోదని నా ఫీలింగ్ రావడం మీరు సిన్సియర్గా పనిచేయడం అది మీకు ఒక వే చూపిస్తుంది ఆ వే చూపించినప్పుడు అది ఆ వేలో మనం ఎలా వదు మనకి అది కరెక్టా కదా మనకి కరెక్ట్గానే వెళ్తున్నాం లేదో ఒకసారి రీచెక్ చేసుకుంటూ వెళ్ళడం వెళ్తే డెఫినెట్లీ అందరికీ ఛాన్స్ ఉంటుంది ఇందులో ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి ఒక మెంటార్ ఫిగర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం తప్పు చేస్తే మనకి స్టేజ్ ఇవ్వడానికి ఒక బఫర్ పీరియడ్ లాగా ఇవ్వడానికి ఒక మెంటోర్ చాలా ఇంపార్టెంట్ మనం నేర్చుకోవడానికి కానివ్వండి మీకు అలా ఇండస్ట్రీలో మెంటోర్ ఎవరు ఇంకా ఫ్రెండ్స్ అండి ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ డౌట్లు ఉంటే ఇప్పుడు కరెంట్ లేదు ఇంతకుముందు సాయని ఉండండి ఫ్రెండ్ నీ వల్ల నేను సినిమా చేస్తాను మేము ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళం ఇది బాగుంటుంది ఇది కరెక్టా కదా ఇటువంటి అండ్ దెన్ ఎవరి పల్లెనాలు బిజీ అయిపోయి ఇప్పుడు కరెంట్లీ ఇంకా చంద్రబాబు అమ్మరాజు అని చెప్పి మా గాలివాన్ రైటర్ ఇలా యోగేందరి గారిని వీళ్ళ అప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళతో ఎక్కువ డిస్కస్ చేస్తుంటా అండ్ మరీ ఎక్కువ డౌట్లు వస్తే ఇంక ఇలా అంటే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతాను అండ్ డిఫెన్స్ అది ఎప్పటికప్పుడు మారిపోతుంటారు మెంటర్స్ గుడ్ గుడ్ థింగ్ ఫైనలీ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి మనకి చాలా గట్స్ కావాలి చాలా హ్యాంగర్ కావాలి ఇట్లాంటివన్నీ అగైన్ కామన్గా వింటూ ఉండేదే బట్ మనం చూస్ చేసుకునే ప్రా చాలామంది మంచి మంచి సినిమాలు చేశారు కానీ వాళ్ళకి అనుకున్నంత లైమ్ లైట్ కానివ్వండి ఫేమ్ కానీ రాలేదు సో ఒక ప్రాజెక్ట్ చూస్ చేసుకునే ముందు మీరు వాట్ ఆర్ ది పాయింట్స్ దట్ యూ కన్సిడర్ కరెంట్లో అయితే నేను క్యారెక్టరేషన్ చూస్తున్నానండి అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు హీరోగా చేసే సినిమాల్లో వాళ్ళ ప్రొడక్షన్ బయటికి తీసుకురాగలుగుతున్నారా లేదా క్యారెక్టరేషన్ కరెక్ట్గా ఉందా లేదా టెక్నీషియన్స్ దీన్ని పుల్ ఆఫ్ అంటే మేబీ నేను కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తున్నా లైక్ ఎలా అంటే కథ విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఆ ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో వీళ్ళు లాస్ సమ్థింగ్ సో ఆ ట్రాన్స్లేషన్ లాస్ అవ్వకుండా ఏం నాకు తెలి నాకున్న ఎక్స్పీరియన్స్ నాకు తెలిసిన వాటిలో ఓకే ఇవి ఉంటే బాగుంటుందేమో మేబీ అవి రైటర్ రాంగ్ అవ్వచ్చు సో రిజల్ట్ మంచి చేతిలో ఉండదు ఇవి కేర్ చేసుకుంటున్నాను అంతేండి కథ విని క్యారెక్టరేషన్ ఎలా ఉంది చూసుకుంటున్నా టెక్నీషియన్స్ ఎవరు చూసుకుంటున్నా అండ్ ప్రొడక్షన్ వాళ్ళు దీన్ని బయటికి తేగలరా లేదా చూసుకుంటున్నాను రోల్ యాక్సెప్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ హోంవర్క్ దట్ యు డూ అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది హోంవర్క్ చేస్తారు చాలా హోంవర్క్ చేస్తారు కొంతమంది డైరెక్ట్గా స్క్రీన్ మీద చేస్తారు సో ఈజ్ దేర్ ఎనీ హోంవర్క్ దట్ యు డూ డిపెండ్స్ అంటే ఇప్పుడు కమిట్మెంట్ అని సినిమా ముందు మాట్లాడాను కదా దానికైతే నేను హోంవర్క్ యాక్సిడెంట్ బేస్ మీద హోంవర్క్ చేశాను అండ్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటికల్లీ విల్ వర్క్ ఆన్ దిస్ దాని మీద కొద్దిగా వర్క్ చేస్తాం సో హోంవర్క్ అంటే నేను ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఒక్కోసారి గపక్కని అప్పటికప్పుడు చెప్పే పద తెలియదు ఏం చేస్తాం తెలియదు అప్పటికప్పుడు ఇస్తారు సినిమా అలా చేశాను ముందు ఒక వన్ వీక్ టెన్ డేస్ వర్క్షాప్ చేసి చేశాను కొన్ని కొన్ని డిమాండ్ ఉంటాయి ముందు చిల్బ్రన్ వచ్చి సినిమా చేశాను అది బయటికి రావాల్సి ఉంది ఇంకా రాలేదు దాంట్లో లీడ్ క్యారెక్టర్స్ గేరే గే రోల్ దానికి ఐ ఐడి డిఫరెంట్ వర్క్ హోంవర్క్ హౌ ద వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది కొంతమంది తెలిసిన గే ఫ్రెండ్స్తో మాట్లాడి వాట్ యూ ఫీల్ మీ ఎమోషనల్ టర్నాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళ ఎమోషనల్ టోనాలిటీ తెలుసుకోవడం ఇవన్నీ చేశాను కమిట్మెంట్ దానికి యాక్సెంట్ రాయలసీమ యాక్సెంట్ న్యూట్రల్గా రాశారు నేను డైరెక్టర్గా అడిగి అది రాయలసీమ ఉన్నారు కదా సార్ డబ్బింగ్లో చూసుకున్నాను పను పని చేసేది నాకు తెలిసిన రైటర్ ఉన్నారు ఐ యాక్సెంట్ ర్యాంచ్కి నేను ప్రిపేర్ అవుతాను యాక్సెంట్ ర్యాంఛ్కి టూ డేస్ ప్రిపేర్ అవుతాయి దట్ హెల్ప్ మీ అలాట్ ఇట్ డిపెండ్స్ అపాన్ స్క్రిప్ట్ డిమాండ్ బట్టే ఆ ప్రిపరేషన్ లెవెల్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని నేట్లకు ప్రిపేర్ అవ్వక్కరు గబక్కం తప్పని చేసేయచ్చు చిన్న చిన్న హీరోస్ ఇప్పుడు తేజస్ అజ్జా ఈస్ నో మోర్ స్మాల్ స్టార్ బట్ ఈవెన్ బిఫోర్ హీ హీ బికేమ్ అ స్టార్ జాంబీ రెడీ చేశారు అటువంటి రోల్స్ పట్టుకోవడం అనేది ఒక టాలెంట్ అంటే హౌ డూ దే గెట్ దీస్ రోల్స్ అంటే ఆయన ఇంటర్వ్యూ చెప్పినట్టు ప్రశాంత్ ప్రశాంత్ గారు ఆయన ఆయన ట్రావెల్ చేస్తున్నారు అదే ఫ్రెండ్షిప్లో ట్రావెల్ చేస్తూ ఇట్ అవుట్ అయింది ఆ టైంకి కదలా అండ్ ఆయన చిన్నవాడు కాదు చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి హీ నోస్ వాట్ డు వాట్ నాట్ డు సో నేను అంత మెచ్యూరిటీ రావడానికి నాకు ఇంకా టైం పట్టుద్ది బట్ హౌ మనం మనం చేసే తప్పులను బట్టి మనకు తెలుసు ఇది చేయకూడదు ఈసారి సెకండ్ టైం చేస్తే బ్లెండర్ అవుద్ది ఒకసారి నాకు జరిగింది మీకు జరగలని లేదు మీకు మారిపోతుంటా ఒక విధంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ సెగ్మెంట్స్ అండి పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు పెద్ద ప్రొడ్యూసర్లు చిన్న హీరోలు చిన్న డైరెక్టర్లు చిన్న ప్రొడ్యూసర్లు ఇద్దరూ సక్సెస్ చూస్తున్నారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇద్దరు సక్సెస్ చూస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళట్లేదు వీళ్ళు సక్సెస్ ఆటోమేటిక్గా ఈ లెవెల్కి వెళ్తారండి కన్సిస్టెంట్ సక్సెస్ వచ్చింది అనుకోండి మీరు చెప్పిన లెవెల్కి వెళ్ళిపోతారు అండ్ వీటికి ఫార్ములాస్ ఏం లేవండి ఇట్స్ ఆల్ అబౌట్ సక్సెస్ ఓకే సక్సెస్ గ్రీన్ జార్గూ చేయితే ఫెయిల్ అయితే పోటీ చేద్దు అంటారు కదా అలా ఉంటుంది మలయాళం సినిమాలు చూస్తారు యా యా ఈస్ దేర్ ఎనీ వన్ మూవీ దట్ యు వుడ్ వాంట్ టు రీమేక్ ఇన్ తెలుగు ఛాన్స్ వస్తే రీసెంట్గా ఒకటి చూసానండి ఉషాపర్ణయం చేసిన తర్వాత మా ఆ నూర్ తిరగని పేరు అది గుడి మీద రన్ అవుతుంటాం ఓకే అది బా అనిపించింది మేబీ అది చేస్తే బాగుంటుంది అనిపించింది అండి నేను నిహాల్ అని చెప్పి బటర్ఫ్లై చేసాడు ఇద్దరు హీరోలు చేస్తున్నావు అది చాలా ఎంటర్టైనింగ్ కరెక్ట్ గా అవుట్ అయితే అంటే నా బిలీఫ్ అండ్ అది కరెక్ట్ గా వర్క్ పిల్లల వర్క్ వర్క్అట్ అయింది ఆ టైప్ ఆ టైప్ లో వర్క్అవుట్ అంటే సేమ్ వర్ల్డ్ అని కాదు ఆ ఎనర్జీ ఉంటుంది సినిమాకి ఒక యంగ్లీ సినిమా లీడ్ క్యారెక్టర్స్ కి ఒక చిన్న ఎనర్జీ ఉంటుంది డెఫినెట్లీ అది గట్టిగా రీచ్ అవుతుందని గట్టి నమ్మకం ఉంది అంటే వర్క్ చేస్తున్నాం కాబట్టి డబ్బింగ్ కూడా చెప్పేస్తాం ఒక టూ డేస్ బ్యాలెన్స్ ఉంది ఓకే ఎప్పుడు రిలీజ్ నవంబర్ అనుకుంటున్నారు ఇంకా వర్క్ సీజీ వర్క్స్ అవి ఉన్నాయి దాన్ని బట్టి డేట్ లాక్ అవుతారండి ఓకే సూర్య సో మచ్ ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్ బ్రో తర్వాత ఇంకా మీ సినిమాల్లో మీ సినిమాల వల్ల మీకు ఫేమ్ రావాలని కోరుకుంటున్నాను నేను వెరీ మచ్ అండి థ్యాంక్స్ ఫర్ ద ఎనర్జీ म्यानेजवा आन्सर छ थ्याङ्क यू वेरी मच